తీగజాతి కూరగాయలతో అధిక ఆదాయం. సొర, దోస, కాకర, దొండ మరియు బీరలను విస్తృతంగా సాగు చేస్తున్న రైతులు. ఖర్చు సమయం రెండు తక్కువ, కానీ ఆదాయం ఎక్కువ. సమగ్ర నివారణ చర్యలు పాటిస్తే రెట్టింపు దిగుబడి మీ సొంతం. కూరగాయల సాగులో సేంద్రీయ ఎరువుల ప్రాధాన్యత. ఈ కషాయంతో పక్షుల నుంచి మీ పంటల్ని కాపాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు విస్తృతంగా కూరగాయల సాగు చేస్తున్నారు. సొరకాయ, దోసకాయ, కాకరకాయ, దొండ మరియు బీర లాంటి తీగజాతి కూరగాయలను సాధారణ మరియు పాలీహౌస్, మల్చింగ్, బిందు సేద్య పద్ధతి, పందిర్లు వంటి ఆధునిక పద్ధతులను అవలంబించి సాగు చేస్తున్నారు. ఈ విధంగా తీగజాతి కూరగాయ పంటలను సాగు చేసి అధిక దిగుబడిని సాధిస్తున్నారు. కానీ కొన్ని సమయాలలో ప్రకృతి విపత్తులు, చీడపీడలు ఆశించడం వలన దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. అయితే చీడపీడల నివారణ మరియు యాజమాన్య పద్ధతుల పైన సరైన అవగాహన లేకపోవటం వలన పంట నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే సొరకాయ తోటల్లో బంక తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించడం అనేది జరిగింది. ఈ తెగులు ఉధృతి గత 2 నుండి 3 సంవత్సరాల నుండి ఎక్కువగా కనిపిస్తుంది. దీని వలన పంట దిగుబడిలో సుమారుగా 60 నుండి 70% వరకు రైతులు నష్టపోతున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు బంక తెగులు లక్షణాలు, వ్యాప్తి మరియు నివారణ చర్యలకు సంబంధించిన పలు అంశాల గురించి తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తీగజాతి కూరగాయలలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఎలాంటి తెగుళ్లు వ్యాపిస్తాయి, సేంద్రీయ ఎరువులను ఎలా ఉపయోగించాలి, మీరు అధిక ఆదాయాన్ని ఎలా పొందవచ్చు, ఇలాంటి మరింత సమాచారాన్ని నేను తెలియజేస్తాను. సో ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. మీ శిరీష కందుల. మీకు కూరగాయల సాగుకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు అనుభవజ్ఞులైన రైతుల చేత గైడెన్స్ ఉంటుంది. తీగజాతి కూరగాయల సాగు చాలా చాలా తేలిక, ఖర్చు కూడా చాలా తక్కువే. అయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తీగలు ఎగబాగటానికి వెదురు కర్రలతో పందిర్లు వేసి వాటి పైకి ఎక్కేందుకు తాళ్లను కట్టాలి. అంటే పందిరి పద్ధతిలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది, కాయ నాణ్యత కూడా బాగుంటుంది. సో పందిరి వేస్తే కాసిన కాయలు కిందకు వేలాడతాయి. ఇలా వేలాడిన వాటిని తెంపడానికి చాలా సులభంగా ఉంటుంది. అయితే ఇలా పండించిన కూరగాయలు నాణ్యతగా ఉండటంతో మార్కెట్ లో పందిరి కూరగాయలకు చాలా చాలా గిరాకీ అనేది పెరిగిపోయింది. కాబట్టి కూరగాయల సాగు, ముఖ్యంగా తీగజాతి కూరగాయల సాగు చేద్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పందిరి పద్ధతిలో సాగు చేయడానికి మొదటి ప్రాధాన్యతనివ్వండి. అయితే డిడి మొల్ల బ్రయోనియే అను శిలీంద్రం వల్ల సోకే ఈ బంక తెగులు సొరకాయ పంటను మాత్రమే కాకుండా పుచ్చ, కీరదోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, ఖర్బూజ లాంటి ఇతర తీగజాతి కూరగాయల పంటలను కూడా ఆశిస్తుంది. అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితుల్లో పుచ్చకాయ మరియు ఖర్బూజ పంటల్లో కోత దశల్లో తెగులు ఉధృతి అధికంగా ఉండి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పంటల్లో తెగులు సోకిన కాయలు పైన ఏర్పడే నల్లని మచ్చల వలన ఈ తెగులును నల్ల కుళ్ళు తెగులు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీని లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ తెగులు విత్తిన మొలక నుండి కాయ కోత వరకు అన్ని దశలలోనూ తీగజాతి కూరగాయలను ఆశిస్తుంది. వేర్లు తప్ప మొక్కలోని అన్ని భాగాలలో తెగులు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే విత్తిన మొలక దశలో ఈ లక్షణాలను కనుక గమనించినట్లయితే బీజదలాల్లో ఆకుల అంచుల మొదట లేత పసుపు వర్ణంలోనికి మారి, ఆ తర్వాత లేత నుండి ముదురు గోధుమ రంగులోనికి మారి ఎండిపోతాయి. కొన్ని సందర్భాలలో బీజదలాలపై నీటితో కూడిన మచ్చలు ఏర్పడి వడలిపోయి మొలకలు చనిపోతాయి. పంట ఎదిగే దశలో కాండం పైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరుగుతూ గరుకుగా మారతాయి. కాండం పైన బంకతో కూడిన పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఎరుపు లేదా గోధుమ లేదా నలుపు రంగులతో గజ్జి మచ్చలు కాండంపై ఏర్పడి ఎర్రని బంక లాంటి పదార్థం కారుతుంది. సో తీగజాతి కూరగాయలలో ఆంత్రక్నోస్ తెగులు వలన కూడా బంక కారటం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించిన తరువాత తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఉధృతి పెరిగిన దశలో ఆకు ఈనెలు, ఆకు అంచుల పైన నీటితో కూడిన పెద్ద పెద్ద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొక్కలు వడిలిపోయి చనిపోతాయి. తెగులు సోకిన 3 నుండి 4 వారాల తర్వాత మొక్కలు వడలిపోవడం జరుగుతుంది. కాయ దశల్లో ముఖ్యంగా పుచ్చ, కీరదోస మరియు ఖర్బూజ పంటల్లో కాయల పైన గుండ్రని జిగురు ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ గోధుమ రంగులోకి మారి కాయలు కుళ్ళిపోతాయి.
తెగులు కారకము మరియు తెగులు వ్యాప్తి గురించి తెలుసుకుందాం. డిడి మొల్ల బ్రయోనియే అను శిలీంద్రం విత్తనాలు, కలుపు మొక్కలు మరియు గత పంట కాలంలో తెగులు సోకిన తీగ జాతి మొక్కల అవశేషాలలో జీవిస్తుంది. వాతావరణంలోని తేమ మరియు ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తిని ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో 16 నుండి 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మరియు 85% తేమతో ఉన్న పరిస్థితులలో తెగులు ఉధృతి అధికంగా ఉండి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది. సో విరిగిన మొక్క భాగాలు, పేనుబంక మరియు గుమ్మడి పురుగులు తినివేసిన మొక్కల భాగాలను ఈ శిలీంద్రం ప్రవేశ ద్వారాలుగా చేసుకుని వ్యాప్తి చెందుతుంది. సో దీనికి సమగ్ర నివారణ చర్యలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. బంక తెగులు విత్తనం ద్వారా సంక్రమించే అవకాశం కలదు, కాబట్టి నాణ్యమైన నమ్మదగిన కంపెనీ విత్తనాలను వాడాలి. ఇది మొదటిది. ఇక రెండవది, కిలో విత్తనానికి మ్యాంకోజబ్ 2.5 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కూరగాయల పంట వేసినా, ఏ పంట వేసినా విత్తన శుద్ధి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదైతే ఎవ్వరు మర్చిపోవద్దు. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను విత్తన శుద్ధికి ఉన్న ఇంపార్టెంట్స్ ఏంటి అని. అర్కా నూతన్, అర్కా శ్రేయస్ వంటి తెగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. తీగ జాతి కూరగాయలను నారు ద్వారా సాగు చేసినప్పుడు నాణ్యమైన నారుని ఎంపిక చేసుకోవాలి. నారుమడి దశలో ఈ తెగులు వలన కాండంపై నీటితో కూడిన మచ్చలు ఏర్పడతాయి. అలాంటి మచ్చలతో కూడిన నారు గనక మీకు నర్సరీలో అమ్ముతున్నట్లయితే ఆ నారును కొనవద్దు, ఎందుకంటే దిగుబడి తగ్గే అవకాశం చాలా చాలా ఉంటుంది. గత పంట కాలంలో సాగు చేసినటువంటి తెగులు సోకిన పంట అవశేషాలు శిలీంద్రానికి ఆశ్రయం కల్పిస్తాయి, కాబట్టి కోత కోసిన తర్వాత పంట అవశేషాలను సేకరించి నాశనం చేసి లోతైన దుక్కులు చేయాలి. అడవి జాతి దోస, కాకర వంటి మొక్కలు శిలీంద్రానికి ఆశ్రయం కల్పిస్తాయి, కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గమనించి పీకి నాశనం చేయాలి. అయితే ముఖ్యమైన విషయం, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకే పొలంలో తీగ జాతి కూరగాయలను మళ్లీ మళ్లీ సాగు చేయటం వలన తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇతర జాతికి చెందిన కూరగాయలతో పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి పద్ధతి అనేది పాటిస్తే మీకు అధిక దిగుబడి, అధిక ఆదాయాన్ని సంపాదించే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. పంట సాగు సమయంలో మొలక నుండి కోత వరకు ఎప్పటికప్పుడు క్రమేపీ పంటను పరిశీలించినట్లయితే తగిన సమయంలో సరైన మందులు పిచికారీ చేసి తెగులను నివారించవచ్చు. తెగులు రకాలను గమనించిన వెంటనే లీటర్ నీటికి మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోతలునిల్ 1.5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. అయితే కూరగాయ పంటల్లో ముఖ్యంగా సోకే తెగుళ్లు, పురుగులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడి పెంకు పురుగు, పొట్లాకు పురుగు, పండు ఈగ, బూజు తెగులు, బూడిద తెగులు, పాము పొడ పురుగు, ఆకుపచ్చ తెగులు ఇలాంటివి మొక్కలను ఆశించి పంటలను నాశనం చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పంటలను పరిశీలిస్తూ సరైన సమగ్ర నివారణ అనేది చేయాలి. రసాయన ఎరువులతో పని లేకుండా చాలా రకాల సేంద్రీయ ఎరువులను మీరే తయారు చేసుకుని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులు చాలా రకాలు ఉన్నాయి. ఆవు పేడతో, ఆవు మూత్రంతో తయారు చేసేవి, ఇంకా వేప కషాయం, ఇలా చాలా చాలా రకాల ఎరువులు ఉన్నాయి. దీని వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మనకు రావు. కాబట్టి రైతులందరూ రసాయన ఎరువుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయడానికి ట్రై చేస్తే మంచి ఆరోగ్యం అనేది మనకు కలుగుతుంది. అయితే పక్షుల నుంచి మీ పంటల్ని కాపాడుకునేందుకు అద్భుతమైన ఒక కషాయం గురించి చెప్తాను. పంటల్లో పక్షుల బెడద అంతా ఇంత కాదు. పక్షుల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే వేపగింజల కషాయంతో వీటి సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ చేయబడింది. ఈ వేపగింజల కషాయం ఎలా తయారు చేసుకొని వాడాలో చూద్దాం. వేపగింజల కషాయం తయారీకి ముందుగా వేపగింజలను సేకరించి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా బాగా ఎండిన వేపగింజలపై పొట్టును వేరు చేసి గింజలను తిరిగి ఒక రోజు పాటు మళ్ళీ బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా బాగా పెలుసు పెలుసుగా ఎండిపోవాలి. ఆ తర్వాత ఈ గింజలను బాగా పొడి చేసి తడిలేని డబ్బాలో పోసి నిల్వ ఉంచుకోవాలి. వేప కషాయం పిచికారీ చేయడానికి ముందు రోజు ఈ గింజల పొడిని ఒక పలుచటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని గింజల పొడి ఉన్న మూటను ఆ నీటిలో మునిగేలాగా ఒక రాత్రి అంతా అలా ఉంచితే గుడ్డలోని ఆ పొడి నీటిలో నాని చక్కటి కషాయం తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ మూటను పాత్రలోని నీటిలో గట్టిగా పిండి పిప్పిని వడపోసి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన వేపగింజల కషాయాన్ని లీటర్ నీటికి 20 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పంటలపై పిచికారీ చేయాలి. వేపగింజల కషాయం పిచికారీ ద్వారా పంటలను 10 నుండి 10 రోజుల వరకు పక్షుల నుండి నష్టపడకుండా కాపాడుకోవచ్చు. ఈ కషాయం పిచికారీ చేయటం వల్ల పక్షులు గింజలను తినడానికి అస్సలు ఇష్టపడవు. దాని ఫలితంగా పక్షుల బారి నుండి పంటలను సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. సో ఇలాంటి సేంద్రీయ పద్ధతిలో కషాయాలను, ఎరువులను తయారు చేసుకుని పంటలకు పిచికారీ చేసుకోవటం వల్ల రసాయనిక ఎరువులతో పండించిన వచ్చిన దిగుబడి కంటే అధిక దిగుబడి సాధించే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన టాపిక్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, మరింత వ్యవసాయానికి సంబంధించిన మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, మేకల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, పందుల పెంపకం, ఆవుల పెంపకం ఇలాంటి మరింత సమాచారం
అనేది ఉంటుంది. సో ఒకసారి మన ఛానల్ పేజ్ విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దాని గురించిన క్లారిఫికేషన్ అనేది ఇవ్వడానికి మరొక వీడియోలో ప్రయత్నిస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200 పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, లేక ఎవరైతే అనుభవజ్ఞులైన బిజినెస్ పర్సన్స్ ఉంటారో, పర్సనల్ ఫైనాన్స్ కి రిలేటెడ్ దాంట్లో ఎవరైతే అనుభవం కలిగి ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. అంతేకాదు, మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ ను కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.